हाई फ्रेंड्स वेलकम टू रामू नेटवर्क मैं वीडियो राधेश्याम मूवी रिव्यू गुरिंचि तेलुसुकुंदाम। ओके लेट्स स्टार्ट वीडियो। राधेश्याम भारतीय कालपु रोमांटिक ड्रामा चित्रम। राधाकृष्ण कुमार राशि दर्शकत्वं वहिंचारु। इंदुलो प्रभास मरी पूजा एग्डे नटिंचारु। तेलुगु हिंदी भाषल्लो एककालंलो चित्रीकरिस्तुन्नारु। ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి। సినిమా స్కోర్ ని తెలుగు వర్షన్ కి ఎస్ తమన్ మరియు హిందీ వర్షన్ కి సంచిత్ బలహారం మరియు అంకిత్ బలహార దర్శకులు సంగీత దర్శకులు। ఇక సినిమా విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయిన 11 నిమిషాలకు నవంబర్ 1976 నాటి ఫ్లాష్ బ్యాక్ తో సినిమా ప్రారంభమవుతుంది। విక్రమాదిత్య అంటే ప్రభాస్ సత్యరాజ్ దగ్గర ప్రామిస్ట్రీ విద్యార్థి। मूवी स्टार्ट 28 నిమిషాలకు విక్రమాదిత్య భారతదేశం నుండి ఒక విదేశీ దేశానికి వెళ్తాడు। ఇంద్రా గాంధీ ఎమర్జెన్సీని పకడిస్తారని అతను ఊహించాడు। సంచారి పాటను అందమైన విదేశీ లోకల్స్ లో చిత్రీకరించారు। మూవీ స్టార్ట్ 38 నిమిషాలకు విక్రమాదిత్య చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు। భాగ్యశ్రీ విక్రమాదిత్య తల్లి। విక్రమాదిత్య ఒక రైలులో ప్రేరణ అంటే పూజా గిడేని కలుస్తాడు। విక్రమాదిత్య తొలి చూపులోనే ప్రేరణతో ప్రేమలో పడతాడు। వారి మధ్య బస్సు సంభాషణ చాలా యూత్ఫుల్ గా ఉంటుంది। నీ రాతలే పాట ఒక మాంటేజ్ పాట ఇటలీలో అందంగా చిత్రీకరించబడింది। మూవీ స్టార్ట్ 56 నిమిషాలకు భారతదేశానికి చెందిన ధనిక వ్యాపారవేత్తలలో ఒకరైన జగపతి బాబును విక్రమాదిత్య కలుస్తాడు। మరి జగపతి బాబుకు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని అతను జోషన్ చెప్పాడు। విక్రమాదిత్య ప్రమాదానికి గురై ప్రేరణ పనిచేస్తున్న అదే ఆసుపత్రిలో చేరతాడు। విక్రమాదిత్య మరి ప్రేరణ మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు ఉన్నాయి। మూవీ స్టార్ట్ అయిన గంట 27 నిమిషాలకు ప్రేరణ కూడా విక్రమాదిత్యపై పడింది। రాధేశ్యామ్ పాట ఓకే। విక్రమాదిత్య రైలు ప్రమాదాన్ని అంచనా వేస్తాడు మరియు అది జరుగుతుంది। ప్రేరణ కూడా ప్రేరణ యొక్క అస్త సాముద్రితికను పరిక్రమణని నమ్ముతుంది। పూజ అనారోగ్యానికి గురైంది। ఆమె 2 నెలల కంటే ఎక్కువ జీవించదని వైద్యులు అంచనా వేస్తున్నారు। ఆమె ఎక్కువ కాలం జీవిస్తారని విక్రమాదిత్య చెప్తాడు। ఇంకా మూవీ స్టార్ట్ అయినాక ఇంటర్వెల్ సీన్ కి వచ్చేసరికి సినిమా ఫస్ట్ హాఫ్ చిన్న కథను కలిగి ఉండి పాత్రలను స్థాపించడమే। ఇది సైన్స్ మరి అస్త సాముద్రిక మధ్య సంఘర్షణతో ముగుస్తుంది। బీజిఎం బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది। ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి ఇప్పుడు। ఇంటర్వెల్ తర్వాత గంట 58 నిమిషాలకు విక్రమాదిత్య ప్రవచనం సరైనది। విక్రమాదిత్య తన గురించి రాసిన దాని గురించి ప్రేరణ తెలుసుకుంటుంది। ఇది ఒక ఆసక్తికరమైన ట్విస్ట్। మూవీ స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ తర్వాత లాస్ట్ మూమెంట్ లో 2 గంటల 30 నిమిషాలకు ప్రేరణ మరియు విక్రమాదిత్యల ప్రేమకు ఏమి జరుగుతుంది అనేది మిగిలిన కథ। క్లైమాక్స్ షిప్ ఎపిసోడ్ ఇప్పటివరకు ఇండియన్ సినిమాలలో చూసిన వాటితో పోల్చితే మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి షిప్ లో। ఫ్రెండ్స్ ఇది మూవీ ఫైనల్ గా రిపోర్ట్ వచ్చేసి సినిమా సెకండ్ హాఫ్ కూడా కాస్త అసలో లీడ్ ఫెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా కుదరదు। సినిమా విజువల్ గా గ్రాండ్ గా ఉన్నప్పటికీ మంచి బీజిఎం కూడా ఉన్నప్పటికీ సినిమాలో ఎమోషన్ లేదు। ఇది బలవంతంగా క్లైమాక్స్ కలిగి ఉంది। అయితే షిప్ ఎపిసోడ్ సన్నివేశాలు మనం ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో చూసిన వాటితో పోల్చితే బాగున్నాయి। నిర్మాణ విలువలు ఆర్ట్ డిపార్ట్మెంట్ చెప్పుకోదగి ఓవర్గా సినిమా హైప్ కు తగ్గట్టుగా లేదు। ఈ సినిమా మీరు వెళ్ళి చూడండి। సినిమా అయితే కేదిగా టిస్ట్ ఏమున్నది కొద్దిగా చూడొచ్చు। సినిమా కూడా ఒక రకంగా బాగానే ఉంటుంది। 2.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు। అంత ఊహించినంత అయితే సినిమా లేదండి। ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఓకే థ్యాంక్ యూ।